కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో గణాపురం గ్రామంలో కర్నూలు ఎస్పీ ఆదేశాల మేరకు ఆదోని డీఎస్పీ ఆధ్వర్యంలో నాటుసారా విక్రయం, ముంబై రాజస్థాన్ మీదుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నటువంటి ఆంజనేయులను అరెస్టు చేసి అతని వద్ద నుండి 2 సెల్ఫోన్లను 3 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ సీఏ గోపాల్, 1 టౌన్ సీఏ తేజమూర్తి, 3 టౌన్ సీఏ నరసింహరాజు, తాలూకా సీఐ నిరంజన్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 2 సెల్ఫోన్ల సహాయంతో ముంబై వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ల సందర్భంగా క్రికెట్ బెట్టింగ్ గురించి సమాయత్తం అవుతుండగా పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి 3 లక్షల రూపాయలు తీసేయడం జరిగింది, మరియు 2 సెల్ఫోన్లు కూడా తీసేయడం జరిగింది. అంతేకాకుండా అతని దగ్గర 3 లక్షల రూపాయలు ఏ విధంగా వచ్చిందనగా, నిన్న జరిగిన 2 మ్యాచ్లు కూడా ఆయన అమౌంట్ అంతా కూడా అతనికి ఇచ్చిపోతుండగా ఇచ్చిపోయారు. వారి పేరంతా కూడా నమోదు చేసుకోవడం జరిగింది. ఇందులో ఆడిన వారు కూడా మేము గుర్తించడం జరిగింది. అంతేకాకుండా బోయే ఆంజనేయుడు ఎవరైతే అతను యాప్ ఇచ్చి బెట్టింగ్ నిర్వహిస్తున్నారో అతన్ని కూడా గుర్తించడం జరిగింది. తదుపరి దర్యాప్తులో అతని మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా బెట్టింగ్ ఆడిన వారి మీద కూడా చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా యువతకంతా విజ్ఞప్తి ఏమనగా, ఎవరు కూడా ఎటువంటి బెట్టింగ్ పాల్పడరాదు. దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి.